మ్యాచ్ నెంబర్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయికనాష్ క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ల మధ్య జరుగుతుంది ఆరు గేమ్లతో సిఎస్కే నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించడం ద్వారా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో స్థిరంగా నిలిచింది ఎల్ఎస్ వారి ఆరు మ్యాచ్లలో మూడు విజయాలు మూడు ఓటమిలతో ఐదవ స్థానంలో ఉంది రెండు జట్లు ఒకరికొకరు ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నందున పాయింట్ల పట్టికలో ఉన్నత స్థానానికి చేరుకోవడానికి టోర్నమెంట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి ఎల్ఐసి మరియు సిఎస్కే జట్టు మొత్తం మూడు సార్లు తలబడ్డాయి రెండు జట్లు ఒక్కో గేమ్ను గెలుచుకున్నాయి ఈ ఐపీఎల్లో ఎల్ఎస్ మూడు విజయాలతో ఆకట్టుకునే ఆరంభం తర్వాత కోల్కత్తా నైట్ రైడర్స్ పై ఏడు వికెట్ల తేడాతో ఏకపక్షంగా ఓడిపోవడంతో సహా తమ చివరి రెండు గేమ్లలో వరుసగా రెండు ఓటములతో తమ దారిని కోల్పోయింది గాయం కారణంగా మయాంక్ యాదవ్ అందుబాటులో లేకపోవడం ఎల్ఐసికి ఎదురుదెబ్బ ఎదురు దెబ్బ తగిలింది మరియు వారి బ్యాటింగ్ యూనిట్ గత రెండు మ్యాచ్లలో క్లిక్ చేయడంలో విఫలమైంది కెప్టెన్ కేఎల్ రాహుల్ బలమైన ఆరంభాల పడిగి క్వింటన్ టీకాక్ పురాన్ స్టోనిస్ వారు రాణించారు సిఎస్కే ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నప్పుడు ఎల్ఎస్ తిరిగి పుంజుకొని తమ విజయవంతమైన ఫామ్ ను తిరిగి పొందాలని చూస్తోంది ఎల్ఎస్ జట్టులో కింటన్ డికాక్ కేఎల్ రాహుల్ దీపక్ కూడా ఆయిస్ బోని మార్కస్ స్టోయినిస్ నికులస్ పురాన్ కృణాల్ పాండ్యా మోషిన్ ఖాన్ రవి బిష్నోయ్ సమర్ జోసెఫ్ ఎస్ ఠాకూర్ లాంటి ప్లేయర్లు ఉన్నారు ఈ లైన్అప్ లో అంతర్జాతీయ ప్లేయర్స్ ప్రతిభావంతుల సమ్మేళనం ఒక డైనమిక్ క్రికెట్ శక్తిని సృష్టించడానికి కలుస్తుంది డికాక్ యొక్క బ్యాటింగ్ మరియు రాహుల్ యొక్క స్టైలిష్ స్ట్రోక్ ప్లే బలీయమైన ఓపెనింగర్షిప్ ను అందించగా హుడా మరియు బదోని మిడిల్ ఆర్డర్ లో ఉన్నారు మార్కస్ స్టోయినిస్ బహుముఖ ఆల్రౌండర్ బ్యాట్ మరియు బాల్ రెండింటితో రాణిస్తాడు పురాణి యొక్క దూకుడు బ్యాటింగ్ మిడిల్ ఓవర్లలో భారీ స్కోర్ రావచ్చు కృణాల్ యొక్క స్పిన్ మరియు బ్యాటింగ్ జట్టుకు సమతూకాన్ని అందిస్తాయి మొసిన్ ఖాన్ మరియు జోసెఫ్ లో ఫేస్ బౌలింగ్ దీనికి అనుబంధంగా ఉంటుంది బిష్ణా యొక్క లెగ్ స్పిన్ బౌలింగ్ ఠాకూర్ యూసీ లైన్అప్ కు శక్తిని జోడిస్తుంది అలాగే చెన్నై సూపర్ కింగ్ ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై విజయం సాధించిన తర్వాత సిఎస్కే ఈ పోటీలో ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతుంది ఈ టోర్నమెంట్ అంతటా జట్టు ప్రశంసనీయమైన ప్రదర్శనలు ప్రదర్శించింది బౌలింగ్ మరియు బ్యాటింగ్ విభాగాలను రెండింటిలోనూ సమన్వయ యూనిట్ గా పనిచేస్తుంది వారు మొదట్లో తమ సొంత మైదానానికి దూరంగా విజయాలను సాధించే సవాల్ ఎదుర్కొన్నప్పటికీ వారు ముంబైపై వాంకేడలో గుర్తించదగిన విజయంతో ఈ అడ్డంకిని విజయవంతంగా అధిగమించారు వారు ఎల్ ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పుడు సిఎస్కే వారి జోరును కొనసాగించాలని మరియు లక్నో హోమ్ గ్రౌండ్ లో కూడా వారి అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టు ఎస్కే జట్లు అజింక్య రహానే రుత్రాజ్ రాజ్ కైక రచిన్ రవీంద్ర శివన్ దుబే డారిల్ మిచర్ ఎంఎస్ ధోని రవీంద్ర జడేజా దీపక్ చహర్ షార్దుల్ ఠాగూర్ ముస్తాఫిజిర్ రహమాన్ అతిశా పథరానా వంటి ప్లేయర్స్ ఉన్నారు ఈ లైన్అప్ లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు మరియు వర్ధమాన ప్లేయింగ్ లెవెల్ ని ఏర్పరుస్తుంది రహన ప్రశాంతంగా ఆడడం మరియు గైక్వాడ్ యొక్క దూకుడు స్టోక్ ఆర్డర్ లో పటిష్ట మరియు నైపుణ్యాన్ని అందిస్తాయి రచిన్ రవీంద్ర యొక్క ఆల్రౌండర్ నైపుణ్యాలు మరియు పవర్ హిట్టింగ్ మిడిల్ ఆర్డర్ ను బలపరుస్తాయి అయితే మిచ్చల్ అనుభవం బ్యాటింగ్ లైన్అప్ లోతును జోడిస్తోంది దిగ్గజ ఆటగాడు ధోని స్టంపుల వెనుక ఉండడం మరియు జడేజా ఆల్రౌండర్ మెరుపులు జట్టు సామర్థ్యాలను మరింత పెంచుతాయి సాహర్ మరియు సార్దగురు వారి స్వింగ్ మరియు దూకుడుతో పేస్ అటాక్ ను నడిపిస్తారు ముస్తాఫిజీర్ యొక్క లైఫ్ టైమ్ పేస్ మద్దతుతో పతిరానా యువ ఆటగాళ్లు బౌలింగ్ సిఎస్కేకు బలాన్ని జోడిస్తుంది